చాలామందికి వాళ్ళ మీద సరి అయిన అవగాహన ఉండదు చాలామందిలో ఏమనుకుంటామంటే మనం ఆ పని చేయగలమా అన్న సందేహాలతో మనం చాలామంది ఆగిపోతాం ఏదో ఒకటి చేయాలనుకుంటాం కానీ అక్కడ వరకు వెళ్ళేంతవరకు మనలో ఒక రకమైన పిరికితనం మనల్ని వెనక్కి లాగేస్తుంటుంది నేను చేయగలను చేయలేనో అటువంటి భావనలు మీకు ఎప్పుడైతే ఉన్నాయో మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి ఎప్పుడూ దేనికి భయపడకండి ఎప్పుడైతే భయం మనలో ఉంటుందో మనలో ఉన్న క్రియేటివిటీ అంతా తగ్గిపోతుంది మనం ఎవరైతే భయం ఉండదో వాళ్ళలో క్రియేటివిటీ అద్భుతంగా ఉంటుంది మీరు ఎవరైనా ఎవరైనా చూసారో ఇక్కడ వాళ్ళందరూ ఎప్పుడూ సిచ్యువేషన్కి భయపడలేదు సచిన్ తెందూల్కర్ను మీరు చూసినప్పుడు అందరికన్నా ఎక్కువ చప్పట్లు కొట్టారు సచిన్ తెందూల్కర్కి పద్నాలుగు సంవత్సరాల వయస్సులో వెస్టిండీస్లోకి వెళ్ళి బ్యాట్ చేస్తుంటే అక్కడి బౌలర్సు ఆ ఫాస్ట్ బౌలింగ్లో వచ్చి బాల్ ఇక్కడికి తగిలింది అతనికి చిన్న పిల్లవాడు ఫోర్టీన్ ఇయర్స్ బాయ్ ఎదురుగా సిద్ధు బ్యాట్ చేస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధు అతనితో పాటు ఓపెనింగ్లో వెళ్ళి చెప్పాడు ఇంత నీకు గాయమైంది నువ్వు వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లో రెస్ట్ తీసుకో సచిన్ తెందుల్కర్ ఐ బ్యాట్ ఫర్ మై కంట్రీ భారతదేశం కోసం నేను బ్యాటింగ్ చేస్తానన్నాడు అనమాట దిస్ ఈజ్ వాట్ ఆ సిచ్యువేషన్లో భయపడిపోయి నాకు ఇలా రక్తం వచ్చేస్తుంది ఈ విధంగా భయపడిపోయి సచిన్ తెందుల్కర్ కనుక వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఈ స్క్రీన్ మీద చూసేవాళ్ళం కాదనమాట ఆయన్ని కాబట్టి కావాల్సింది ఆ భయాన్ని మనలోంచి బయటికి తీసేసేయాలి ఎప్పుడైతే మనలోంచి భయాన్ని మనం బయటికి తీసేస్తామో మనలో మార్పు రావడం మొదలవుతుంది మనలో ఒక క్రియేటివిటీ క్రియాశీలత మనలో ఏర్పడుతుంది ఆ క్రియాశీలతో మనము ఒక అద్భుతమైన దేశాన్ని మనం సాధించవచ్చు ఆ మార్గంలో మనం ప్రయాణం చేయొచ్చు అన్నమాట